రాష్ట్రంలో ఒక విప్లవం జరుగు విప్లవం ఒక విప్లవాత్మక నిర్ణయాల్ని మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో నేను ఈ విధంగా ఈ రాష్ట్రంలో తీసుకొస్తానని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను ఒకటి కాదు రెండు కాదు విద్యార్థి దశ నుంచే మన విద్యార్థి ఈ దేశంలో కాను ప్రపంచంలోనే గ్లోబల్ సిటిజన్గా ఒక ఉన్నత స్థాయిలో నిలబడాలనే ఆలోచనతో క్షేత్రస్థాయి నుంచే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ సమీక్షలు చేసుకుంటూ ఒకటిగా ఒకటిగా విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్న నేపథ్యం అందులో భాగమే ఇవాళ విద్యా కానుక మన సమాజంలో సమసమానంగా ఉండాలని విద్యార్థులకు ఆత్మస్థైర్యం కోల్పోకూడదని ధనవంతుడు పేదవాడనే వ్యత్యాసం ఉండకూడదని అందరూ సమానంగా ఉండాలని ఇవాళ ఇస్తున్న ఈ కానుకలు ఇవాళ ఇస్తున్న ఈ కార్యక్రమం అంతేకాదు గోరమత కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఏ విధంగా విద్యార్థుల తాలూకా పోషణ ఉండాలని ఆ కార్యక్రమంలో రోజుకొక మెనూను పెట్టి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న నేపథ్యం అంతేకాదు 8వ తరగతిలో ఉన్న విద్యార్థులకి ఇవాళ శరవేగంగా పయనిస్తున్న కంప్యూటర్ రంగంలో డిజిటల్ ఎడ్యుకేషన్ రావాలనే ఉద్దేశంతో వారికి 5 లక్షల మంది విద్యార్థులకు ఉన్న ప్రతి సంవత్సరం కూడా మరి వాళ్ళకి మరి ట్యాబ్లెట్ ఇవ్వాలని తద్వారా అందులో బైజూస్ కంటెంట్ని పెట్టి దాంతోపాటు వాళ్ళకి విద్యా విధానంలో వాళ్ళకి ఒక బాగా నూతన ఉత్సాహం తేవడానికి మరి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అంతేకాదు వారు ఆదేశించారు చెప్పారు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా 6వ తరగతి నుంచి 10వ వరకు ప్రతి క్లాస్ రూమ్ లో కూడా ఇంటరాక్టివ్ ప్యానల్స్ తో విద్యాబోధన జరగాలి అనే విషయాన్ని ఆయన చెప్తే మేము మా అధికారులు అందరం కూడా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే పక్కన ఉన్న రాష్ట్రాలు ఎక్కడ చూసుకున్నా సరే ఎక్కడో ఒకటో రెండో నాలుగో పదో లేదా 1000, 2000, 5000, 5000 పెట్టారు తప్ప అన్ని క్లాస్ రూమ్ లుగా ఉండాలని ఏ రాష్ట్రం కూడా ఈ దేశంలో తీసుకోవాలని నిర్ణయం. అలాంటి సౌభద్రమైన నిర్ణయం తీసుకుని మన విద్యార్థులకి ఆంగ్లం మీద పట్టు ఉండాలని ఆంగ్లం మరి చదువుకోవాలని వాళ్ళు గ్లోబల్ విద్యార్థిగా ఉండాలని వారికి ఆయన చేస్తున్న కృషిని అంతేకాదు ఇవాళ మళ్ళీ దాంతోపాటు మళ్ళీ కొత్తగా ఇవాళ టోపుల శిక్షణతో పాటు ఆ విద్యార్థులకి 3వ తరగతి నుంచే మరి 9వ తరగతి వరకు కూడా ఆంగ్లం మీద పట్టుతో చదువుకోవడమే కాకుండా వారు మాట్లాడడానికి కూడా మరి టోపుల శిక్షణని భారతదేశంలో మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రవేశపెడుతున్న నేపథ్యాన్ని ఈ సందర్భంగా గర్వంగా ఇక్కడ ఉన్న విద్యార్థులకి తల్లిదండ్రులకి ఈ రాష్ట్ర ప్రధాని గారికి తెలియజేస్తున్నాం. ఇలాంటి విప్లవమైన నిర్ణయాలు తీసుకుంటూ ఇవాళ చేస్తున్న ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు మీ అందరూ కూడా ఆయన మీ తల బలాన్ని ఇవ్వండి మీ ఆశీస్సులు ఇవ్వండి ఇంకా ఇందులో విప్లవ మార్కులు తెస్తూ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీ తాలకు మద్దతు ఇవ్వాలని మరి కోరుకుంటూ అలాంటి సాగరం ఇవాళ నిర్వర్తిస్తున్న అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.